కలసి భోజనం చేద్దాం. రెండవ భాగం మిడ్ డే మీల్. ఇంతకు ముందు వీడియోలో అస్సాంలో జరుపుకునే బిహు పండుగ గురించి తెలుసుకున్నాం. ప్రస్తావన. మనం ఈ వీడియోలో స్కూల్లో పిల్లలు తినే మిడ్ డే మీల్ గురించి తెలుసుకుందాం. బిట్టు ఈరోజు పొద్దున్నే లేచి స్కూల్కి తయారయ్యాడు. తను స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా బిట్టు వాళ్ల తాతగారు మార్నింగ్ వాక్ చేసి ఇంటికొచ్చారు. తయారైపోయావా బిట్టు? మరి నీ చేతిలో కేవలం మంచినీళ్ల బాటిల్ మాత్రమే ఉందే, మధ్యాహ్నం భోజనం సంగతేంటి? భోజనం తీసుకునెళ్ళే అవసరం లేదు తాతగారు, మాకు బడిలోనే మిడ్ డే మీల్ పెడతారండి. మిడ్ డే మీలా అంటే? రోజూ బడిలో మాకు 1 గంటకి భోజనం పెడతారు, దీన్నే మేము మిడ్ డే మీల్ అంటాము. మీ స్కూల్లో కూడా మిడ్ డే మీల్ పెడతారా? మీకు భోజనం ఎన్నింటికి పెడతారు? రోజూ మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టగానే పిల్లలందరం వెళ్ళి చేతులు కడుక్కుంటాం. అప్పుడు వంటశాల ముందు కూర్చుని అందరం భోంచేస్తాము. ఇది చాలా మంచి విషయం బిట్టు. మనం ఎప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కొని మాత్రమే తినాలి. మీరు కూడా చేతులు తోముకునే భోజనం చేస్తారా? సబ్బును తప్పకుండా వాడతారా? బడిలో భోజనం చేయడానికి రోజూ వేరే వేరే చోట్లలో కూర్చుంటాము, దీనివల్ల కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కానీ బిట్టు, ఈ మిడ్ డే మీల్లో ఏమేం పెడతారు? మాకు రోజు రకరకాల పదార్థాలు పెడతారు. మాకు భోజనంలో పప్పు, అన్నం, కూర, రొట్టెలు, ఇంకా అప్పుడప్పుడు పాయసం కూడా పెడతారు. మాకు ఏ రోజు ఏ పదార్థాలు పెడతారో అది ముందుగానే బోర్డు మీద రాస్తారు. ఆ భోజనం నీకు నచ్చుతుందా నాన్నా? ఇప్పుడు నాకీ భోజనం చాలా నచ్చుతోందండి. కాని ఇంతకు ముందైతే నాకీ భోజనం అస్సలు నచ్చేది కాదు. ఎందుకని? ఇంతకుముందు అన్నంలో, వేరే పదార్థాల్లో అప్పుడప్పుడు రాళ్ళొచ్చేవి, దాంతో మా పళ్ళు విరిగిపోతాయా అనుకునేవాళ్ళం. మీను వాళ్ల నాన్నగారు ఒకరోజేమో బడిలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇంతకుముందు కంటే భోజనం చాలా బాగుంటోంది. మీకు ఎప్పుడైనా మిడ్ డే మీల్ నాణ్యత తక్కువగా అనిపిస్తే మీరు ఎక్కడ ఫిర్యాదు చేస్తారు? ఇది చాలా మంచిదయ్యింది. మనము ఎప్పుడూ శుభ్రమైన భోజనం మాత్రమే చెయ్యాలి. ఆ తాతగారు, మీరు చాలా సరైన విషయం చెప్పారండి. బిట్టు వాళ్ల తాతగారు మాట్లాడుతూనే ఉండగా వాళ్ల స్కూల్ బస్ హార్న్ వినిపించింది. తాతగారు, మా స్కూల్ బస్ వచ్చేసింది, బయలుదేరుతాను. ఈరోజు బడిలో చపాతీతో పాటు గుడ్డు కూర కూడా పెడతారట. సరే బిట్టు, జాగ్రత్తగా వెళ్ళిరా. అవును, భోజనంతో పాటు కొంచెం చదువు కూడా చూసుకో. బిట్టు చిరునవ్వు నవ్వి తన బడికి బయలుదేరాడు. సారాంశం. మనం ఈ వీడియోలో స్కూల్లో పిల్లలు తినే మిడ్ డే మీల్ గురించి తెలుసుకున్నాం.